ఏమంటే పాలకుండ అట రాదట, పాలకుండ ఇప్పిద్దాం చూసిన నా మీద దులిపేవరా నాయన ముప్పై నిన్న తా చేసేసి హాయ్ దోస్తులు, మేము అదే ఆర్ఎన్ నిన్న ఫిట్ చేయించుకున్నాను అనుకున్నాం. ఆర్ఎన్ ఫిట్ చేయాలి, ఏ ఆర్ఎన్ కంపెనీ తోటి వచ్చిందే ఉన్నది. ఆర్ఎన్ ఫిట్ చేయించిన ఆర్ఎన్ ఫిట్ చేయించి ఇంజన్ ఇప్పుడు టైర్లకు పౌడర్ వేపిస్తున్నా, ఎందుకంటే కంపెనీ నుంచి వెళ్ళి పౌడర్ వేసి రావు. పౌడర్ వేపించుకుంటే మళ్ళీ ఇక నెల రోజులు దాకా గుత్త. ఇంకో మన అప్పరావు వచ్చిండే, సూపర్ అప్పరావు అయినా టైర్ ఏ పోరగా ఎక్కడ పోయి దమ్ దమ్ డొబ్బి ఆలోచన అట్టుంది. వెళ్ళే ఇన్స్పెక్టర్ అమ్మా ఏం పట్టుకున్నా పట్టుకునే గేయగలుగుతా నేను. ఇక ఆర్ఎన్ చేయించినాక మళ్ళీ ఏం చెప్పాలంటే మన క్యాబిన్కి ధర్మకోల్ వేసి మళ్ళా డేకోలం పడతాను. ఎందుకంటే మనకు టమాటా టమాటా ఇస్తుంది కూడా సఫరిస్తుంటే బండి మళ్ళీ ఎట్లా రెవల్ రెవల్ పోయినట్టు పోవాలి బండి. మనం ఈ యాంగిల్ లేకుండా బాక్సులు పడిపోతాం డౌట్ ఉండొద్దు అని యాంగిల్ ఫిట్ చేయించిన మంచిగా ఆ బండి కానీ ఇంకా ఇది మంచిగా చేయించిన దగ్గర ఉండి మంచిగా నేను ఇష్టపూర్తిగా చేయించుకున్నాను. ఎందుకంటే టమాటా లోడ్ 60-70 స్పీడ్ ఉండాలి, ఎందుకంటే పచ్చరుగ్గా మనకు డో అక్కడ రాకుండా మన ఇక తాళ్ళు గీళ్ళు వేసేమో బాక్సులు పడిపోతామో గీపోతామో డౌట్ లేకుండా ఎట్లా నాన్ స్టాప్ మన రెబల్ రెబల్ పోయినట్టు ఆడాల బండి. దండలు చేయరా నాయన, భారీ సాయ బదు భారీ సాయ బదు భారీ ఆనవస్తా ఆనవస్తా అమ్మ. నాకు హిందీ వస్తే ఇంకా బగ్గ మాట్లాడదు కానీ నాకు హిందీ రాదు. హిందీ వస్తే ఇంకా ఆట ఆడిపిద్దాం ఇల్లని కానీ అందుకే దేవుడు నాకు హిందీ రా ఏది చదువు లేదు ఏది లేదు ఏం చేయాలి జల్ది జల్ది అని ఆనవస్తాడు తమ్ముడు జల్ది జల్ది. ఈ పొరగడు పక్క పనం కానీ ఏమో కష్టపడుతుంది చూడు, ఇన్ని రెక్కలు చూడు ఎట్లా ఉన్నాయి గట్టిగా బాగున్నాయి. వాళ్ళ గట్టిగా పని మాత్రం బాగా చేస్తున్నాయి. 3 లారీలు ఇప్పిండు ఇవి ఈ పక్క పనానికి ఏ పైపాలు తెగేవారు అయ్యా, మాకు బండి ఆగిపోతుంది మళ్ళా. డ్రైవరన్నా ఓ డ్రైవరన్నా దిగు దిగురే అబ్బు అబ్బు ఆ బండి పాత బండి చెప్పలే గోవాట్లో పెట్టేసాం ఈ డ్రైవర్ని. ఈ ఇద్దరు డ్రైవర్లే ఇద్దరు డ్రైవర్లే రాయిదాకి వెనక మొక్కను రాముడు రావునికి ఎత్తాం వీళ్ళిద్దరిని ఈ బండికి మనం కేక. వీళ్ళిద్దరు ఆ బండికి పోతారు రేపు లోడ్ ఎత్తుకొని మీరు తయారుగా ఉండ్రి. బండి పూజ చేసుకొని రేపు రేపు కాదు వెళ్ళిండి 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 పూజ చేసుకొని మా ఇంకా మేము కూడా లోడ్ ఎత్తుకొని అందరూ అటే వెళ్తాం. ఇక వీళ్ళు ఇంకా పైకి వెళ్తారు ఐజులో గిజ్జులో ఐజులో గిజ్జులో అక్కడ వెళ్తారు. ఇక మేము ఎక్కడ దీని పేరు మందపేట పోయి అన్లోడ్ చేసి మందపేట 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 వాళ్ళకెరికే పెద్ద మనిషి ఇట్టు ఎరికే కానీ వాళ్ళకు కానీ మందపేట పోయి అన్లోడ్ చేసి ఐజ్వాల్ నేను ఒక్కనే వెళ్తా ఘాటిలలో సమ్మ సమ్మ తిప్పుతాయి ఇక ఎట్లా కడతా చూడు బండి ఇప్పుడు. అందుకనే సీటుకి చెక్కలేపిల్ల కింద సిబెట్టు చెక్కలేపలే అందుకనే నాకు కాళ్ళు అంది అని చెక్కలేపిల్ల డైరెక్ట్ ఫిర్ చేయించిన నాకు రామరావు దేవుడు దేవుడు నాకు అదే మాట మతి చిన్న ప్రసాద్ అది అది పుట్టే కాదు అదే అనుకున్నాను నేను చూడు పొరగడు చూడు ఇలా చదువుకో మంటే రోడ్ల పండి ఆడ పల్లెల్లో గబ్బల కాడ పోయిస్తున్నాయి ఈయన ఇటువంటి మొగోడు వీడు అప్పరావు దోస్తులు కదోడు ఎట్లా ఉన్నా మన ఆరను ఏడ యూజవాణించాలి తెచ్చి వివరాలు నీ అమ్మ చెంపలు పలుతాయి వెళ్ళాలి ఆగు ఏం చేస్తున్నా మేము అప్పరావు ఏం చేశామంటే అక్కడ నుంచి యూజవాణించాలి తెచ్చారు ఆరను ఈ ఆరను కావాలని నేను ఊరికి అబ్బంది పడి అనకాపల్లి నుంచి వెళ్ళి తెచ్చారు మన అనకాపల్లి తీసుకున్నా రాముడేమో రాముడికి ఇచ్చిన అరను ఈ భీముడికి ఏమో ఇక మళ్ళీ తెచ్చింది కోడే అక్కడి నుంచి వెళ్ళి ఏమనుకున్నావు భీముడు కూడా ఇది కూడా భీముడే చూసినావా ఎట్ట ఉందో మళ్ళీ చంపుకొస్తుంది అది అమ్మ కొడకరా నాయన ఇక మన చెవులు గల్లు అంటున్నాయి అక్కడ పోయినాక పిల్లలు చిచ్చు పని చేయాలి అబ్బా అమ్మ కొడకరా నాయన ఎవరైనా పిల్లలకి దందం కానీ రా నాయన మానవస్తు అట్టుంది పొర చేస్తున్నా టూపులు మారుస్తున్నా నాయన వర్షం పడతాటుంది ఏమో దమ్మం కానీ రా నాయన చూపులు గిట్ట మర్చేవరు రా నాయన నీ అమ్మాయి కన్ను కనిపడతావు నాకు కన్ను కనిపడతావు నాకు నా మీద దులిపేవరా నాయన ముప్పై నిన్న తా చేసి వచ్చిన ఈయన మాత్రం కట్ చేయకరా నేను చెప్తున్నా ఈయన ఈ గన్ను గిట్ట పడ్డావు అంటే వంబ ఈయన వస్తున్నాయి అట ఈయన వశం పోగోడు ఈయన వస్తున్నాయి అంటుండు రోజు చికెన్ కావాలి ఈయనకు మళ్ళా ఏ పని చేయడు ఎక్కడ చేయాలి బోనపోతలు తింటూ బోనపోతలు బంతాయికి ఉన్నాడు ఐదు రోజులు ముందర ఎట్ట పెరిగినాయో చెప్పకూడదు చెప్పిన వర్షం వస్తుందా నాయన జల్ది కాదు అని ఏం చెప్పు అమ్మ వర్షం వస్తుంది రయ్యా పునీయమ్మ నాలో అవుతుంది కదా ఇది నాలో అవుతుంది కదా ఇది మంచిగుంది కదా వర్షం వచ్చిన బాగుంటుంది అట్టుంది ఇదే ఏం కర్రో నాయన ఇది అయిపోయింది.
చూసాను బాధ్యా అప్పారావు. అయి దోస్తులు, ఇప్పుడు టమాటా లోడ్ వేసుకున్నా వేసుకున్నా మన బాక్సులు దెబ్బతింటున్నాయి. ట్రైన్లు ట్రైన్ వేస్తే ఈ బోర్డులు ఏం చేసినాయంటే స్పీడ్ కొట్టి కటింగ్ చేస్తుంటే ఊరికే డ్యామేజ్ అవుతున్నాయి. అడిపోయే వరకు 3,000, 4,000, 5,000, 10,000 కట్ చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు డే కులం కొట్టిస్తున్నాం. ఈ ఒకటి అయితే సరిపోదు, రెండు కొట్టేయాలి. రెండు కొట్టించినాక ప్యాక్ చేసినాక వాటర్ ప్రూఫ్ పై మన డేకోలు అంటాం మనం. అంటే ఇక్కడ ధర్మకోలు ఏం రాదన్నా లోపడంగా, మరి డొప్ప డుక్కు డుక్కు అన్నది మళ్ళా. ఎందుకంటే మన ఆడ గ్యాప్ ఇచ్చినాం అనుకో, మళ్ళీ ఎలక దూర పడతాయి ఇలా, మళ్ళీ ఇబ్బంది కిచ్చి కిచ్చి బుచ్చి కిచ్చి అంటాయి మళ్ళీ. అదే అంటున్నా, అదే జర ఇలా కంప్లీట్ చేయరా అయ్యా. ఇప్పటికే దగ్గర 40-50 రోజులు అవుతుంది, జర కంప్లీట్ చేద్దాం అందామా. ఎక్కువైందా అన్న అది కట్ చేస్తుర్రు, పట్టుకుంటా కట్ చేయి. లేకుండా డోర్ వేసినా డోర్ తీయక అట్టే కలరింగ్ కొట్టారు. కలరింగ్ కొడితే మళ్ళీ తీసి డోర్ తీసి సాప్ చేపించి ఉప్పు కాగితంతో రాపించి మళ్ళీ ఇది ఆడికి కలర్ కొట్టించిన, ఇది కలర్ కొట్టించిన, అది కలర్ కొట్టించిన, ప్లాట్ఫామ్ మొత్తం సాప్ చేసిన తయారగా ఉండాలి. అన్ని బోల్డ్ నట్లు వెల్డింగ్లు పుల్లలు అవి ఉండే అంత గలీదుగా ఉండే మొత్తం సాప్ చేపించి డేకోలని చెప్పించి కొలత తీసుకుని అంగ్లేర్ ఇట్లా కట్ చేసిండ్రు. ఇక బాక్సులు పెరగా మరి బయటకు వెళ్ళాక మళ్ళీ రేపలు రేపలు ఆడినట్టు ఆడాలి. అడుగు రేకులకు ఈ అట్టలకు మంచిగా బొమ్మ పెడతామన్నా, ఏదంటే పాలకుండానా లేకపోతే నమస్తే దీవించానా ఇట్లా పెట్టమని చెప్పిన పెడతామన్నారు. మరి సంజయ్ చెప్పిన మరి ఆయన ఎప్పుడు పెడతాడు ఏం సగటు, అది తేడా కడిగి మరుగా రేకులు కడుక్కొని తేడా చూసి అది ఏమో అని చెప్పిన. మన రీల్ క్లాప్లు అంటే ఇక్కడ అబ్బు పెట్టేయాలి ఒకటి, ఏదంటే మన అంగ్లీర్ పెట్టించి ఈ బోల్ట్కి ఈ బోల్ట్కి పెట్టించి వంకలు చేసి రంధ్రాలు చేసి పెట్టి దానికి బోల్ట్ పెడితే ఇక త్రేట్లు లెక్కన పెట్టాలి, స్క్రూ వేసి పెట్టేయాలి. ఎందుకంటే దీన్ని పెట్టామనుకో ఎక్సల్కి పొక్కబడి వాళ్ళ లోపలికి వెళ్ళేస్తుంది. ఇటువరకు ఆ బండి పెట్టి మన పెద్ద బండికి పెడితే ఏంటంటే లోపలికి చెత్త సేదారం పోయి లాగు తిని బేరింగులు దెబ్బతింటాయి. బేరింగులు లెక్క అయితే దగ్గర 20,000, 30,000 అంటే ఒక బేరింగ్కు. అందుకని అట్లా చెప్పిన ఇట్లా వీలాక. ఇది కూడా అంతే, దీనికి కూడా అంతే. ఇది బోల్ట్ దీంట్లో వస్తాయి దానికి క్యాపులు, అవి పెట్టిస్తున్నా. ఏమైందంటే ఇటువరకు ఈ సైడ్ మిల్లర్లు ఇప్పుడు గుడ్ల బాడీకి మన టమాటో బాక్సులు అవి పెట్టడానికి బాడి పెంచిచ్చిన సాపల బండి కానీ పెంచితే ఏమైందంటే ఈ సైడ్ మిల్లర్లు కనపడతలేవు బయటకు వెళ్ళలే. ఈ బాడీ బయటకు వెళ్ళిన శాతం సైడ్ మిల్లర్లు టైర్లు కనపడతలేవు, వెనుకొచ్చే బండ్లు కూడా కనపడతలేవు. ఎందుకంటే ఇక జర ఇది రెండు పట్టి 3 ఇంచుల పొడుగు పెట్టి పొక్క పెట్టి జర బయటకు వెళ్ళబెట్టాలి, పెట్టి చేయమని చెప్పిన అది ఒకటి. మరి ఇలా అంగ్లేరు లేకుండా ఇది కొట్టమని చెప్పిన ఇక్కడ కూడా ఇక్కడ అంగ్లేరు ఇచ్చిండు అట్టం వచ్చారు. ఓ ఇది ఈ అంగ్లేరు కొట్టమని చెప్పిన ఇక్కడ కొంచెం బెజ్జం కూడా పెట్టమన్నా సాపు చేస్తే ఎత్తానికి ఆక్వాసం ఉండదు, అల్లంగా నూకాలి, శతశాధారం మంచిగా నీటుగా ఉండాలని. ఈ అంగ్లేరు సేఫ్టీకి దొంగల సేఫ్టీ పెట్టించినాం కానీ సైడ్ మిల్లర్లు వెనకొచ్చే బండ్లకు కనబడతలేదు. కనపడకుండా ఏం చేస్తున్నాంటే సైడ్ మిల్లర్లు అస్సలు కనపడతాయి, జాలి ఎందుకు పెట్టినదని సేఫ్టీ గురించి పెట్టిస్తున్నాం. సేఫ్టీకి పనికొస్తలేదు, రన్నింగ్లో 60-70 స్పీడ్ పెడుతుంటే అది ఎట్లా కొడుతుంది అసలు. బండికి దాక్తుండేమని భయం అవుతుంది, తీసేపిస్తా వద్దు బాలే. ఏమో ఉంటే ఎప్పుడు మెలకతోటి ఉంటాం లేకపోతే ఎట్లా చేస్తాం కానీ, కాకపోతే బోల్ట్ ఫిట్టింగ్ అన్న పెట్టి మళ్ళీ పంచాపులు తాకిచ్చి పంచాపులు పెట్టిస్తా అని ఆలోచిస్తున్నా. నేను కూడా అలా చెప్పిన అంటే తర్వాత చేద్దానని అన్నారు. స్టూల్ బాక్స్ అన్నీ రాపిస్తాం పేరు, ఇది ఏమిటికి ఏమి అంటే మనకు చెప్పరు ఎంతకన్నా చెప్తామని స్టూల్ బాక్స్ అన్నీ రాపిస్తున్నా. చదువుకున్న వాళ్ళు చూసి స్టూల్ బాక్స్ బాగుందని చూస్తారు అంతే. ఇక అమ్మాయి ఇలా పాలకుండా రాదానంటే ఆయన రాదట. ఏం చేస్తాం మరి, ఏదో ఒకటి అయ్యా నమస్తే అని పెట్టనా ఏ అని చెప్పిన వేపిస్తే అయిపోతుంది. ఈ బొమ్మ ఏదైతే వేపించిన నమస్కారాలు అన్ని పెట్టడానికి వేపించిన, ఇటువరకు ఏమైనా పాలకుండా అట రాదట. పాలకుండా వేపిద్దామని చూసిన మంచిగా బొమ్మ దింపి పాలకుండా పొంగిట చేపిద్దానంటే ఆయనకు రాదట. ఇక రాకుండా కానీ అక్కడ రాజస్థాన్లో అటు పోయినప్పుడు వేపించుకున్నా కానీ ప్రస్తుతానికి అయితే వేపియమని చెప్పిన ఇది వేసిండు. మీకు నచ్చితే నచ్చలేదా ఏది సంగతి కామెంట్ పెట్టి చూద్దాం. ఇక్కడ నెమలి వేపించిన మళ్ళా సెకండ్ పెంటుకు ఒక నెమలి బొమ్మ వేపించిన ఇక్కడ. ఈ బొమ్మ కూడా అది హంస, అది హంస హంస నెమలి కూడా హంస నెమలి అంటే ఆయన హంస వేసింది. ఏమంటాం ఇంకా పోతే పోనీ అంత పని పెట్టేట్లో జరుగుతుంది. ఇట్లా కమ్మి ఎట్లా దెబ్బతిన్నదో ఇట్లా కమ్మి తింటుంది. నేను ఎందుకంటే పెట్టించిన ప్లేటు మొత్తం గజోడు ఇది ఎట్లా ఉన్నదో, ఎందుకంటే కమ్మి పెట్టించిన మా బండి కూడా చూపిస్తా. ఇది పెడితే ఏమైనా ఈ టైర్లు వేస్తాయి
దమ్మి లేస్తాయి, లేస్తే దీనికి పట్టు దొరుకుతుంది ఎప్పుడైనా దిగబడ బండికి. ఇదుడు ఇక్కడ పట్టి పెట్టి మంచిగా సపోర్ట్ ఇట్లా ఇచ్చి అంగ్లేరు వెల్లింగ్ పెట్టించిన మంచిగా లోడ్ బండికైనా వంగిపోకుండా. కొద్దిగా డ్యామేజ్ అయిపోయింది చూడు ఈ కమ్మి, లేపుతాం కూడా అవకాశం దొరకదు, ఇక ఇరిగిపోతుంది ఇది, జాగ్రత్తగా ఎగిరేసే అవకాశం ఉంటుంది. ఇంకా చూడ మన బండి చూపిస్తుందా, చూడు మన బండికి ఎందుకంటే 50 టన్నులు ఉన్నా కూడా బండి వెళ్ళకుంటే ఏమైందంటే జాగు పెట్టి ఒక చెక్క కింద పెట్టి జాగు పెట్టి కొట్టి లేపుతుంది. మనకి ఇక్కడంగా పట్టి పెట్టించినాం మళ్ళీ, ఎందుకంటే ఇది కమ్మి వంకరపోకుండా చచ్చిపోకుండా ఇక మంచిగా బందోబస్తు చేసి పెట్టించి. వీల్ క్యాప్స్ కూడా ఫిట్టింగ్ జరుగుతుంది. యాక్చువల్ కలర్ మన కొట్టినా కదా, కలర్ కొట్టినా నేను ఒక 5 ఇటు కొట్టినా మిగతా అన్ని కొడతానన్నాడు. ఇంతవరకు కలరే కొట్టలేదు, చూసారా ఇట్లా ఇట్లా కలర్ కొట్టకుండా మాకు బాధ అనిపిస్తుంది. అసలు నేను ఇంత మంచి నమ్మిన వ్యక్తి ఇట్లా చేస్తుండేది అని చెప్పేసి నాకు బాధ అనుకుంది. ఏడుపు వస్తుంది, కళ్ళ నీళ్ళు వస్తున్నాయని ఆపుకుంటున్నా. అట్లా అవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ. ఇది వచ్చేసి మామూలుగా మనకి మెజర్మెంట్ కోసం వంగుతుంది, ఎట్లా అంటే అట్లా చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఫస్ట్ దీంతో సైజ్ చూసుకుందాం. ఇట్లా వస్తుంది ఈ నట్టు ఉందా, ఈ నట్టు ఇలా ఫిక్స్ అవుతుంది. ఒకవేళ మనం వీల్ ఆల్మెంట్ పోయినప్పుడు ఇది తీసేయాల్సి వస్తుంది. వెల్డింగ్ పెడితే ఏమవుతుందంటే ఇది చిప్ప ఖరాబ్ అయిపోతుంది, మళ్ళీ ఆయిల్ లీక్ అయిపోతుంది, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. వీల్ ఆల్మెంట్ చేసినప్పుడు కూడా దీన్ని ఇరగొట్టాల్సి వస్తుంది. అట్లా ప్రతిసారి దాన్ని చేంజ్ చేసుకోవడం వాళ్ళంటే చేయలేం కదా. మనకి టైర్లో ఫోటో కొట్టినప్పుడు వీల్ ఆల్మెంట్ చేపిస్తామని ఇట్లా పెట్టిస్తున్నాం. ఇక మనకి ఏముండదు ప్రాసెస్, నట్టు లూజ్ చేసినావా దీన్ని బయటికి తీసేసినావా, మళ్ళీ నట్టు ఫిట్ చేసినావా, వీల్ ఆల్మెంట్ అయిపోయిందా, మళ్ళీ నట్టు తిప్పినావా, మళ్ళీ దీన్ని పెట్టినావా, వీల్ క్యాప్ చేసుకున్నావా, అంతే. కాకపోతే ఇది డెలికేట్గా ఉంటుంది, మంచిది పెడతారు. దీని సైజ్ తీసుకొని రాడ్తో మంచి కరెక్ట్ సైజ్ చేసి పెడతారు. గట్టిది మందం పట్టి మందంది ఓ ఈ పట్టి ఇది ఇది మామూలుగా దీంతో చేసారు ఈ సైజ్ చూసుకోవడానికి. ఇప్పుడు దీన్ని మెజర్మెంట్ తీసుకొని ఇట్లా ఉంచుతారు ఇక దీన్ని, అప్పుడు గట్టిగా ఉంటుంది. యాక్చువల్ మన యాదన్నకి అద్దాలు ఇక అమ్ముతలేవు అంట, హే కళ్ళు గుంజుతున్నాయి నాకు అదంటే మా సరే పట అని చెప్పేసి మళ్ళీ కొత్త అద్దాలు తెప్పించిన. ఇంకో క్యాప్ కూడా కొనేది ఉంది, క్యాప్ అని ఒకటే అడుగుతుండు. దేవర ముందట నువ్వెంత సూపర్. వాటర్ పోతుంది ఈడొక హోలు, మళ్ళీ ఈడొక హోలు. వుడ్ చూస్తురుగా మనకి ఇట్లా సమానంగా ఎలకలు పోవు బిల్కలు పోవు ఏవి పో. యాంగ్లర్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, కిందికి వేసుకోవచ్చు దింపుకోవచ్చు, ఊకనే ఈజీగానే లేపుకోవచ్చు ఇద్దరం. యాదన్న నేను ఇద్దరం ఉన్నా కానీ ఊకనే దింపుకోవచ్చు ఎక్కించుకోవచ్చు. ఇవి కూడా తీసేయాలి మనకి హెవీగా హైట్ లోడ్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి. హైట్ లోడ్ లేదు ఇంతవరకు ఉందని అనుకుంటే ఇక్కడ వరకు వచ్చినాయి బస్తాలు అనుకుంటే వేసుకోవాలి, ఎందుకంటే వంగుతాయి యాంగ్లర్లు వంగకుండా ఉండడం కోసం ఈ సపోర్ట్. కానీ ఎప్పుడూ వాడలేదు పద బండికి, ఇవి ఉన్నాయి కానీ వాడలేదు ఎప్పుడు. క్యాప్లు తీసుకోవాలి పెట్టుకోవాలనుకో ఇవి ఉండాలి. ఇంకా ఆ పాన పెట్టి ఇట్ట ఇట్ట అని అంటే పట్టలు చేయాలి. టీపాన అంటే టీపాన కొనుక్కోవాలి మనం సైజ్ షేడు అట్లా కాదు. ఇది కూడా మనకి ఇక్కడ ఎక్స్ట్రా పెట్టించు, ఇది ఒక పట్టి అనేది పెంచినాం. మామూలుగా ఇది డైరెక్ట్ దీనికే ఉండే ఇంతకుముందు ఈ పట్టి నేను చెప్పినాగా ఈ పట్టి పెంచినాం. ఒకవేళ ఇంకా మనకి కొంచెం లోపలికి ఉండాలనుకుంటే ఈడ పెట్టుకోవచ్చు. కొంచెం హోల్ పెట్టించినాం ఒకటి, ఇప్పుడు చూస్తురా పెద్ద హోల్ పెట్టించినాం. మన అంతా దుమ్ము అంతా ఇట్లా దగ్గర కనుక్కొని ఆ హోల్లోకి ఇట్లా నూకితే వెళ్ళిపోతుంది. హోల్ పెద్దగా లేకపోయేసరికి ఇంతకుముందుకు వాటర్ గిట్ల ఏమైనా పోసినప్పుడు కడిగినప్పుడు వాటర్ పోతాం చాలా టైం పడుతుంది. పట్టి ఇట్లుండే ఇటు సైడ్ ఉండి కాళ్ళ కుక్క కుచ్చుకోపోయినట్టు తగిలినట్టు అవుతుంది ఇక్కడ పెడతా అని చెప్పేసి మొత్తం లోపలికి కొట్టించిన మాతో. అటు సైడ్ కూడా అట్నే ఉండే క్యాన్ పెట్టుకున్నప్పుడు క్యాన్ గుద్దుకొని రాసుకొని క్యాన్ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి అటు సైడ్ కూడా సమానంగా కొట్టించినాం, హారన్ పెట్టించాం. ఓకే ఫ్రెండ్స్, అయితే నిన్న వచ్చేసి మన భీముడు ఉన్నాడు కదా దానికి వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాం, పార్కింగ్లో పెట్టేసినాం. పూజకి అయితే వెళ్ళాలి, కాకపోతే మన బస్సు కూడా వస్తుంది. బస్సు మన 2 లారీలు 3 పూజకు తీసుకెళ్దామని చెప్పేసి ఇక బావ కూడా ఎప్పుడు చూపించలే వీడియోలో, అట్లనే అందరం కలిసినట్టు ఉంటుంది, అందరిని పరిచయం చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అందరం ఒకసారి కలిసిపోదాం అనుకుంటున్నాం. ఇంటికా నుంచి అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారనమాట, అందరూ వచ్చిన తర్వాత పూజకి వెళ్దామని చెప్పేసి. ఈరోజు ఇక అప్పటి వరకు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి దీన్ని కూడా యాంగ్లర్ కట్ చేపిద్దాం అనుకుంటున్నాం. ఆ బండికి యాంగ్లర్లు ఇంతే సైజు ఉన్నాయి. అయితే ఏమవుతుందంటే మనకి ఏది ఓపెన్ చేసుకోవాలన్నా కానీ ఆ డీజిల్ ట్యాంక్ ఓపెన్ చేసుకోవాలన్నా కానీ ఇబ్బంది అయిపోతుంది. ఇవి చూసారు కదా ఇట్లా అడ్డం వస్తుంది, మనం ఇట్లా కట్టేస్తాం కిందికి దింపినప్పుడు ఇట్లనే ఉంటుంది. ఆ లోడ్ వేసినాక పట్ట వేస్తాం, పట్ట వేసి తాడు గుంజినాక ఈ పట్ట ఉండడం వల్ల ఏమవుతుందంటే దీన్ని లేపాలంటే మళ్ళీ ఈ పట్ట కూడా లూజ్ అయిపోతుంది. ఇట్లా అంటాం ఇది దీన్ని డీజిల్ ట్యాంక్ మూత తీయాలంటే ఇట్లా పైకి ఇట్లా గుంజాల్సి వస్తుంది, అప్పుడే ఇది లేస్తుంది మూత. లేకపోతే ఇది ఇట్లా అడ్డం ఉండి ఇది డీజిల్ ట్యాంక్ మూత ఓపెన్ అవుతుంది, డీజిల్ కొట్టేయాలి కాబట్టి. మనం వెళ్ళే ట్రిప్లో 3-4 సార్లు డీజిల్ ఫుల్ ట్యాంక్ చేపిస్తుంటాం లాంగ్ వెళ్తాం కాబట్టి. ఈడి వరకు ఇట్లా కట్ చేసినాం అనుకో ఇది ఇక మంచి ఈడి వరకు ఉంటుంది, ఇక ఈజీగా ఇక దీన్ని లేపాల్సిన పని ఏమి ఉండదు. ఇట్లనే ఉన్నా కానీ మనకి మంచిగా బిర్రుగా తాడబెట్టి కట్టేసుకుని తర్వాత పట్ట వేసుకున్న కానీ ఏ ఇబ్బంది ఉండదు, తీసేసుకోవచ్చు బాగుంటుంది. ఏదన్నా కొత్త టోపిక్ ఉన్నాడు, స్పెట్స్ అయితే పాత ఏ బండ్లు ఉన్నాయి, క్యాప్ ఎలా ఉందనేది చెప్పు రే. కింగ్ కింగ్ అంటే నాకు కానీ బట్టలు తీసుకుంటు మళ్ళా
మా సేటు చెప్పక ఈ వీడియోలు చూపిద్దాం. తీసుకోలేదండి. ఏం తీసుకోలేదు? ఏం తీసుకోలేదు? ఉట్టిగానే తీసుకుంటాడు కామెడీ. నేను తీసుకుంటాను కనుక. ఎందుకంటే అన్ని ఉత్తానే అంటాడు ఆయన. ఇప్పుడు అన్ని చెప్తాను ముసలోడా. ఏడు చూసిన పానమే కదా నీకైతే. రేపు పూజ పోయేటప్పుడు చూపిద్దామంటే తొక్కిస్తా. టైర్ కింద పెడి తొక్కిస్తా. దా తీసుకుందా. దుప్తా టైర్ దుప్తా అన్న. ఏం చేస్తారు ఇడా? అగో చూడు ఈ డోలు. ఈ డోలు పోసారు. కాళ్ళు నొప్పి చెప్తే నేను మళ్ళా ఏమవుతుంది ఊహ మా పెట్టుకోను. ఇంకా కింగ్ అంట కింగ్ చూడు. చేసా పని ఓ అమ్మాయి గట్ట కాదే. హే ప్రభు, హే ప్రభు, హే హరినామ కృష్ణ జగన్నాథ ప్రేమ నొంది. మంచిగుందా? అందుకనే నువ్వు ఆ పని చేస్తున్నావు. నువ్వు నాకే తెలక ఉరుకుతున్నావు పురుకు పురుకు అని. ఇప్పుడు వచ్చేసి మన యాంగులర్లు అయితే కట్ చేస్తారు. గ్యాస్ తో కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత గ్రైండింగ్ కొడతారు సమానంగా. తప్పుందో చూస్తారు కదా. ఇలా అమాహతం ఇట్లా కట్ చేస్తుంది లైన్ గా. జరుగు జరుగు జరుగు. చూడదో చూడదో, చేయలు పోతాయి. మీ ఫ్రెండ్ చెప్తుంటే అదేం లేదు. ప్రెజర్ ఒకటి కొట్టిందనుకో ఏం ముక్కు మూత అని కాలిపోతాయి. ఇట్రా ఎంత చూసినావు అట్లుంటుంది మరి. ఓకే, ఇట్లనే అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు కట్ చేయాలి. అంత లోపల నేను పోయి వీల్ క్యాప్లు తీసుకొస్తా. దీనికి కూడా మనకి ఏదైతే ఫిట్టింగ్ పెట్టారో ఇట్లా అది చూపిస్తా. అట్లనే దీనికి కూడా వీల్ క్యాప్లు ఫిట్ చేస్తాను. ఎందుకంటే రెండు బండ్లకు ఒక తీరు కొడుతుంది లుక్ వీల్ క్యాప్స్ ఉంటాయి. దీనికి వీల్ క్యాప్స్ లేక దానికి వీల్ క్యాప్స్ ఉంటే దీనికి ఒక తీర దానికి ఒక తీర గుడ్డి దాని లాగా అయిపోతుంది. అందుకని రెండింటికి పెడితే మంచిగా ఉంటుందని చెప్పేసి తీసుకొచ్చిన. అంత లోపల కట్ చేసిర్రు. అట్టి హోల్స్ పెడతారు అనమాట. ఎందుకంటే సైడ్ ఇవి ఉంటాయి కదా ఈ ఫిట్ చేయడం కోసం. అడ్డము ఇట్లా మన యాంగులర్ని పాస్ కోకుండా ఉండడం కోసం హోల్స్ పెడతారు. దీనికి హోల్స్ ఉన్నాయి. అయితే కట్ చేసిరు కాబట్టి మళ్ళీ దీనికి కూడా హోల్స్ ఉండాలి కదా ఈ మధ్యలో పెట్టడం కోసం అని చెప్పి హోల్స్ చేస్తారు. జరగంటలు కూడా తెచ్చినావు రెండు. ఇంతకుముందు దీనిపైన ప్లాస్టిక్ వచ్చేది. అది ఉంటే బండికి రాసిపోయి రాసిపోయి పగులుతున్నాయి. అందుకని ఇక అవి లేకుండా నార్మల్గా సింపుల్ ఉండేలా తెచ్చినాం. చూస్తారు కదా వీల్ క్యాప్స్. ఈ బండి కూడా మొత్తం మార్క్ తీసుకొని హోల్స్ పెడుతుంది అన్న. అన్న హోల్స్ పెడుతుంటే సంజయ్ అన్న పెయింట్ కొట్టి ఎంబట ఫిట్టింగ్ చేసేస్తుంది. ఇక్కడ అన్న తీసుకొని దానికి ఫిట్ చేస్తుండ్రు. ఫిట్ చేసిన తర్వాత కూడా కొట్టుకోవచ్చు కలర్. కానీ ఎట్లా ఈ ఫిట్ చేయలేక అని చెప్పేసి అన్న దాని 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 కొడుతూనే ఉండు కలర్. వీళ్ళైతే చాలా పర్ఫెక్ట్ ఉంది పని. చెయ్యను అనేది ఉండదు. ఇక కంటిన్యూగా మనకి ఏం చెప్తుంది ఫటాఫట్ చేసేస్తారు. యాంగులర్ కట్ చేసిర్రు, వీల్ క్యాప్స్కి సెటప్ చేసిర్రు. ఇంట్లో ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది ఒకవేళ మనం విలాల్ మీద చెప్పినప్పుడు ఈనట్టు ఈనట్టు లూజ్ చేసి బయట తీసుకోవచ్చు. ఇక దీనికే వెల్డింగ్ కొట్టి పెడతారు. ఇది కూడా స్టాండర్డ్ ఉంటుంది చాలా గట్టిది. చూస్తారు ఎంత మందం ఉందో. ఇంత ఎంత అయినా కానీ బుద్ధిన ఏదైనా శుద్ధతో కొట్టినా కానీ వంకరు కాదు. అంత గట్టిగా ఉంటుంది. దానికి వీల్ క్యాప్ ఫిట్ అయిపోతుంది. ఇట్లా పర్ఫెక్ట్ ఉందో పని చూస్తురా. దీనికి కూడా చూస్తారు కదా డబల్ కట్ చేసారు. ఈ నుంచి ఇక్కడ వరకు ఒకటి, ఆ నుంచి అక్కడ వరకు ఒకటి. ఇట్లా అయితే మనకి ఈజీగా పైకి లేపుకోవడం దింపుకోవడం ఉంటుందని దీనికి కూడా అట్లనే చెప్పారు మాడిఫికేషన్. ఒక 10 నెంబర్ అట్లాంటిది తీసుకో. 10 13 అది 10 ఇది 13. 10 13 టీపానాలు రెండు తీసుకున్నాం అనుకో మనకు సెట్ అవుతుంది. చూస్తారు కదా 13 టీపానా 10 నెంబర్ టీపానా 10 13 రెండు కొనుక్కుంటే కథం. ఇక మనం ఇప్పుకోవచ్చు ఈ 10. ఎందుకంటే ఆ ప్రింట్ ఆర్ట్కి మూడింటికి సన్నగా చిన్నగా ఉంటుంది అన్న అన్నట్టు. ఇదేమో పెద్దగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన రాముడికి కూడా ఇప్పుడు వీల్ క్యాప్స్ అయితే ఫిట్ చేసినాం. రెండు బండ్లు అయితే రేపు పూజకి వెళ్తే రెండు హైవే మీద వెళ్తున్నప్పుడు మనకు మంచి లుక్ కనిపించాలని చెప్పేసి రెండు కంప్లీట్ చేసినాం. అన్న వాళ్ళకి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. బై, థ్యాంక్ యూ సో మచ్. మన బండి మంచి అందంగా మనకు నచ్చినట్టు ఎట్లా చెప్తే అట్లా చేసిర్రు. వీల్ క్యాప్స్ కూడా విసుకు అనుకోకుండా రెండు బండ్ల వీల్ క్యాప్స్ పెట్టిర్రు. పైన యాంగులర్స్ కట్ చేసిర్రు. ఏ చిన్న పని చెప్పినా కానీ విసుకు అనుకోకుండా చేసిర్రు. క్యాబిన్లో కూడా హోల్స్ పెట్టేదంటే అవి పెట్టిర్రు. బాడీలో హోల్స్ పెట్టేదంటే చిన్న చిన్న పనులు కూడా అసలు విసుకోవడరు. అన్ని పనులు కంప్లీట్ చేసిర్రు. రెండు బండ్లు పర్ఫెక్ట్గా వర్క్ జరిగింది. ఏ ఇబ్బంది లేదు ఇంకా మనకు. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ.
ఓకే, మన సంజయ్ అన్నకు కూడా థ్యాంక్ చెప్పాలి. ఎందుకంటే పొద్దున్న లేవగానే వచ్చి మన బండి వరకు చూసుకొని దగ్గరుండి పెయింటింగ్ మంచిగా వేయించి వీళ్ళకి ప్రతి ఒక్కటి వీళ్ళకి అన్ని ఇట్లా చేయి అట్లా చేయని చెప్పి సజెషన్ ఇస్తూ ఉంటూ మంచిగా పని చేయించి అన్నకు కూడా థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోయినాం అనుకో, మళ్ళీ 2 మంత్స్ 3 మంత్స్ తర్వాత వస్తాం మనకు తెలియదు, 2 నెలలు 3 నెలలు కంపల్సరీ పడుతుంది. అందుకనే సంజయ్ అన్న కూడా మేము మిస్ అవుతాం. పొద్దున్న లేవగానే వచ్చి మాతో పాటు ఉండి చురుగ్గా ఏదన్నా ఎంత అయితే కామెడీ చేస్తాడో అంతే మాకు సపోర్ట్ చేసుకుంటూ మంచిగా ఉన్నాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ అన్న, లవ్ యూ. ఓకే ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్, జై డ్రైవర్.